మైనర్ బాలిక అత్యాచారానికి గురై అచ్చి కాబడిందనేటువంటిది మహిళా సంఘాలుగా పూర్తిగా నమ్ముతున్నాం కానీ పోలీసులు దాని ఆత్మహత్యగా చిత్రీకరించారు తెలిసిన వెంటనే పేపర్లో అది చూసి మేము వెంటనే ఒక భావోద్వేగానికి లోనై మహిళా సంఘాల ఐక్యవేదిక ఇక్కడికి రావడం జరిగింది సంఘటన దగ్గరికి వచ్చి ఆరంతస్తుల మేడ మీదకి వెళ్లి ప్రత్యక్షంగా చూసాం ఒక 14 ఏళ్ల అమ్మాయి ఆరంతస్తుల మేడపై నుంచి దూకునట్లయితే అది చాలా దూరంగా పడుతుంది అమ్మాయి కరెక్ట్ గా ఇక్కడ ఆ స్తంభానికి ఆనుకొని ఉన్నదని చెప్పి తల్లి చెప్తా ఉంది కూర్చొని ఉన్నదని చెప్పేసి కానీ ఇక్కడ పోలీసులు ఐ విట్నెస్ తల్లినే సిపి గారు వాళ్ళమ్మ మేడ మీద దూకేయడం మా తల్లి చూసిందని చెప్తున్నారు మేము మాట్లాడినట్టు వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మగారు మేము అసలు చూడలేదు మేము ఎత్తుక్కుంటూ బాత్ వచ్చేటప్పుడు ఇలా స్తంభానికి చేరబడి కూర్చొని ఉంది మేము నీళ్లు పడదామని చూస్తే ఇలా జారిపోయిందని చెప్పడం జరుగుతుందన్నమాట ఇది కేవలం కేసుని పక్కదోవ తప్పించడానికి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు అది ఎవర ప్రయోజనాల కోసం చేస్తారనేది పోలీసులు విజ్ఞతకే వదిలేస్తున్నాం ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము పైకి వెళ్ళాం అక్కడ నుంచి ఒక చెక్ చేసినట్లయితే ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ తర్వాత మాకు ఎందుకు అనుమానం వచ్చింది ఎవరైతే మేము ముద్దాయిలు అనుకుంటున్నామో ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు అక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ రక్తం మరకలు మాకు కనిపించి అలాగే లిఫ్ట్లో చూసినట్లయితే లిఫ్ట్లో కూడా రక్తం మరకలు కనిపించే వెంటనే మేము క్లాత్ తీసుకొని వాటర్తో చిన్న అది నిజంగా బ్లడ్డా కాదని చెప్పి చెక్ చేసుకోవాలి అది నిజంగా బ్లడ్డే దాని మీద మేము మీట్లో చెప్పా ఆ అమ్మాయి ఆరంతస్తుల మీద నుంచి పడిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లయితే లిఫ్ట్లో రక్తం మరకలు ఎక్కడి నుంచి వచ్చే పోలీసులు సమగ్రంగా ఎందుకు విచారణ చేయలేపారు అంటే కేసును త్వరితగతిన ఛేదించేయడంలో వాళ్ళు పేరు తెచ్చుకోవడం కోసం ఒక అనగారినటువంటి ఒక వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ఏ పలుకుబడి లేదు పొట్ట చేతి పట్టుకొని విజయనగరం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏం జరిగినా ఎవరు అడిగినటువంటి లేరేటువంటి ఒక భరోసాతోటి ఈ కేసును పక్కదోచి పెట్టించడానికి అచ్చిని ఆత్మహత్యగా చిత్రీకరించారని మహిళా సంఘాల ఐక్యవేదిక భావిస్తున్నా ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టి మా రక్త మరకలు ఇవన్నీ చూపించి ఇప్పుడు ఇక్కడ కూడా చూసినట్లయితే పొద్దున చూశారు అక్కడ అదంతా ఆ కారు దగ్గర చూడండి చిన్న చిన్న మరకలు ఇవన్నీ పడి ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే అమ్మాయి పడిపోయినట్లయితే ఇవన్నీ ఎందుకు వద్ది ఇవన్నీ ఏంటంటే కేవలం పక్కదో పట్టించిన ఉద్దేశం ఉంది జరిగిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిలా మరొకరు వచ్చి ఈరోజు ఎవరూ మాట్లాడకండి ఓన్లీ పోలీసులు మాత్రం వస్తే మాట్లాడండి ప్రజా సంఘాలను ఎవరు మాట్లాడకండి నేను చెప్పడం దాని తాలూక ఉద్దేశం ఏంటంటే కూడా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరపాలి ఎవరి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి ఈ అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక కానివ్వండి రజక సంఘాల ఐక్యవేదిక కానివ్వండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య హెచ్చరిక చేస్తాము క్లూస్ టీమ్ కూడా రావటం జరిగింది ఎప్పుడైంది ఎప్పుడైతే మహిళా సంఘాల ఐక్యవేదిగా మేమంతా బృందంగా వచ్చి ఇవన్నీ చేసి రక్తం చేసాం మీ ఛానల్ అంతా కూడా అది పబ్లిసిటీ చేయడం దాంతో ఏంటంటే క్లూస్ టీమ్ నిన్న రావడం జరిగింది వచ్చి చూసారు వాళ్ళు కూడా లోపలికి చూసినప్పుడు వాళ్ళు కూడా రక్తం మరకలు కనిపించినాయట ఎవరైతే ఇప్పుడు ముద్దాయని మనం అనబడుతున్నాం ఆ అబ్బాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 101లో దాంట్లో ఉన్నాయని చెప్పి చెప్పడం ఇదే మొదట ఎందుకు చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మొదటే ప్రాపర్గా మీరు చేసినట్లయితే ఈ కేసు ఎన్ని మలుపులు తిరగదు కదా అందుకే అడుగుతున్నా ఎవరిని కాపాడు కోసం ఎవరిని ఉద్ధరించడానికి కోసం అని మీరు ఇట్లా కేసు తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తారనేది మా ప్రశ్నార్థకం ప్రశ్న ఈరోజు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది ఇప్పటికే పోలీసుల పట్ల విశ్వాసం ఎవరికీ లేదు ఎందుకంటే ఏదో జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు తప్పించి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడడాన్ని పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు పట్ల ప్రజలు మీ పట్ల విశ్వాసం ఉండేలాగా ఉండాలనుకుంటే ఈ కేసును త్వరితగతిన ఛేదించండి సిపి గారికి సిపి గారి స్టేట్మెంట్లకి పూర్తి వ్యతిరేకత అదే మహిళా సంఘాలు మా ఐక్యవేదిక అడగండి ఎవరైనా ఒకటే మాట చెప్తాం ఎందుకంటే జరిగిన వాస్తవం మా కళ్ళతో మేము చూస్తున్నాం కాబట్టి జరిగిన తర్వాత ఏం జరిగింది ఏమనేది ఇప్పుడు అది కాదు అతను ఏం చెప్తాడో ఏమి తెలియదు ఆయన ఏదో చెప్పేశాడు అంటే మాఫీ చేయడం కోసం ఇట్లా చూశానని రకంగా చెప్తున్నాడు మేము ఒకటే చెప్తున్నాం 14 ఏళ్ళు 17 ఏళ్ళు అమ్మాయి శారీరక సంబంధం కలిగి ఉన్నది అని చెప్పడం కూడా నిజంగా ఉన్న చట్టరీత్యా నేరం అది ఎందుకు అమ్మాయి మేజర్ కాదే మైనర్ గర్లు చట్టరీత్యా దాన్ని పట్టుకుని 10 సార్లు 10 సార్లు అదే చెప్తున్నారు ఏసీపీ గారు ఒకటి చెప్తున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక సరైనటువంటి కంక్లూజన్కి వాళ్ళు రాలేదు ఈ కేసులో అందుకే మా ఒక ఆమె ఒక మాట లేదు ఈమె ఒక మాట చెప్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈమెకి న్యాయం జరిగేలాగా పూర్తి విచారణ జరిపించండి నీకు నేను ఇక్కడ ఇంకోటి ప్రస్తావించదలుచుకున్నాను మన అత్రాస్ ఘటన జరిగినప్పుడు పోలీసులు అతి ఉత్సాహంతో ఆ మొత్తాన్ని కాల్ చేశారు అమ్మాయిని అంటే కుటుంబ సభ్యులు వాళ్ళు ఉండమన్నారు ఇక్కడ కూడా ఏం చెప్పింది అమ్మాయి మేము కొంతమంది వస్తాము ఉండండి మా వాళ్ళు వచ్చినంత వరకే ఆగండి అన్నా సరే తొందరగా తీసుకెళ్ళిపోయారు ఎందుకు వీళ్ళకంత అత్యుత్సాహం నాకు అర్థం కావట్లేదు మొత్తం కుటుంబ సభ్యులందరూ రావాలి చనిపోయింది అట్లాగే చనిపోయింది అదేదో టైం ఉంటుంది అంతవరకు ఆగాలి కదా ఆగకుండానే త్వరగా పంపించేశారు దాని మీద కూడా మాకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇవన్నింటిని ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరో చట్టం ఎవరో డబ్బు ఉన్న వాళ్ళ చేతులకు కాకుండా సామాన్య ప్రజలకు కూడా అండగా ఉంటుంది ఇవేం ఊరికి నేను చేసేలేని చట్టాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చేసుకుని సాధించుకునే చట్టాలు ఇవి ఈ చట్టాలు ఎవరికో ఒకరికి పెట్టేయకూడదు ఇంకొకటి కూడా ఇక్కడ వాసిరెడ్డి పద్మగారు ఏమయ్యారండి 5వ తారీఖున ఘటన జరిగింది
అనేది ఇంతవరకు కూడా అవడ ఎక్కడ కనిపించలేదు ఎందుకని అది ఏం జరుగుతుందో అసలుకి ఎక్కడా లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది పన అత్య ఆత్మహత్య అయినా సరే అసలు ఎలా జరిగిందని కనీసం ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పిడి గారు కూడా ఎక్కడ కనీసం ఒక స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు మరి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదంటారా ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వ వైఫల్యం అంటుంటే మీ అందరికి కూడా పొడుచుకొచ్చేస్తుంది మీరు న్యాయం చేయండి అప్పుడు మాట్లాడండి ఇది మా డిమాండ్ కార్పెంటర్ వర్క్ చేయించుకోవడానికి వచ్చాడు ఆ ఇంటి వాండర్ దగ్గరికి ఆ వాండర్ కూడా ఈ రోజు వరకు అసలు కనపడలే ఆ కుర్రోళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏం పని చేపిస్తున్నారో ఏంటో ఏం జరిగిందో కూడా వాండర్ కూడా ఈ రోజుకి ఎవరికి చెప్పడం కానీ వచ్చి పిల్ల తరపున కూడా ఏం జరిగిందమ్మని అడగటం కూడా లేదు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఇది మొత్తం మీద ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు వస్తున్నారు ప్రజా సంఘాలు వస్తున్నాయి మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నామండి ఇంత ఘోరం జరుగుతా ఉంటే ఈ పద్మగారు రాకుంటా ఆమె ఎక్కడున్నారండి టీవీలు చూడట్లేదా ఆస్ట్రేలియా పద్మగారు టీవీలు చూడట్లేదా ఈ ఫోన్లోని సెల్ ఫోన్లోని ఒక అమ్మాయికి ఎక్కడైనా సరే ఏంటంటే పెద్ద కులస్తులకు జరిగితే వెళ్తారు రాజకీయ నాయకుల పిల్లలకు జరిగితే వెళ్తారు ఇది ఏంటంటే ఒక దళిత పిల్లలకు కానీ ఇలాగా మధ్యతరగతికి బీసీ కుటుంబంకు సంబంధించిన పిల్లలకు కానీ ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ వెనకాల ఎవరు ఉండరు రాజకీయ నాయకులు ఉండరు పెద్ద పలుకుబడి ఉన్నవాళ్ళు ఉండరు కాదు కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది ఇప్పుడు మేము ఒకటి చెప్పదలుచుకున్నాం మహిళా సంఘంగాన పోలీసు వారు ప్రతిదీ అన్నీ ఎంక్వైరీ చేశాము ప్రతిదీ చూసాము ప్రతిదీ చేశామని చెప్పేసి ఏసీపీ గారు చెప్తా ఉన్నారు ఏసీపీ గారు నిజంగా ఇక్కడికి వచ్చి ఆయన అయితే చూడలేదు అంటే డీసీపీ వాళ్ళు డీసీపీ మేడం వాళ్ళు చెప్పింది ఎస్ఐ గారు చెప్పింది సీఏ గారు చెప్పింది ఆయన చూసి విన్నారు తప్పించి ఆయన నిజంగానా ఆయన ఏంటంటే దివ్యభారతి కూడా ఇట్లానే చనిపోయింది దివ్యభారతి కూడా పైనుంచే దూకింది దివ్యభారతికి ఏ దెబ్బలు తగలలేదు అలాగే ఎంఐ కూడా ఏ దెబ్బలు తగలలేదు పైనుంచి ఎంఐ దూకిస్తుందని ఏసీపీ గారు కరెక్ట్గా ఇది చెప్పారు ఇది ఏంటంటే మేమేమంటున్నామంటే మహిళా సంఘాలుగా ఖచ్చితంగా ఎంఐని చంపేశారని మేము చెప్తా ఉన్నాం చంపేసడానికి చంపడానికి ఆధారాలు ఉన్నాయి ఈరోజు మేము మహిళా సంఘాలుగా వచ్చి చూసేసరికి లిఫ్ట్లో బ్లడ్ ఉంది కారు కింద బ్లడ్ ఉంది ఈ జనరేటర్ అండి జనరేటర్ మీద బ్లడ్ ఉంది జనరేటర్ కూడా చూడండి ఒకసారి ఈ జనరేటర్ కూడా జనరేటర్ మీద చూడండి ఎంత పెద్ద మచ్చ ఉందో బొట్టు మచ్చలాగా రెడ్ మచ్చ అంటే ఈ అమ్మాయిని ఈ అపార్ట్మెంట్ ఆదిత్య అపార్ట్మెంట్ చుట్టూరు కూడా తిప్పడి ఎక్కడ పెట్టాలో తెలియక గత్యంతరం లేక ఆ మూలకు తీసుకెళ్ళి ఇంక సడన్గా అమ్మ నాన్న బయటకు వచ్చేసి పావని పావని వెతుకుతున్నారని చెప్పి ఎదుగుతున్నారని చెప్పేసి వచ్చేసి ఆ అమ్మాయిని సడన్గా అక్కడ పెట్టేశారు వాళ్ళ అమ్మ అప్పటికే చెప్తేనే ఉంది అమ్మ తీసుకొచ్చారు ఎవరో మెట్ల మీద చెల్లిపోయారు తీసుకొచ్చారు మెట్ల మీద మేము ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు ఇవన్నీ అడగకండి మీరు ఎవరితో రాజకీయ నాయకులు వీళ్ళెవరు మహిళా సంఘాలతో మాట్లాడకండి మీరు ఏదైనా వస్తే పోలీసులతోనే మాట్లాడండి ఎంత దుర్మార్గం అండి ఇది మాట్లాడొద్దంటారా ఇది కులాల పక్కన పెట్టండి ఒక పిల్లకి ఒక అమ్మాయికి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి మేము పోరాడుతుంటే మీరు ఎవరితో మాట్లాడొద్దంటారా మీరు చేసేస్తారా మీ ప్రభుత్వం చేసేస్తుందా చెయ్యండి అయితే మీరు ఎవరు చేసినా మాకు కావాల్సిన అమ్మాయికి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ బాధ్యత అంతా మీరు తీసుకోండి తీసుకుని అమ్మాయికి కుటుంబానికి న్యాయం జరగలేక చూడండి ఏ సంఘాలు రావు ఎవరు కుల సంఘం రాదు ఎవరు రారు ప్రభుత్వం ఉంది కదా బాధ్యత ఉంది కదా రత్నం మరకలండి ఈరోజు జనరేటర్ మీద చూసాము కారు కింద చూసాము బెడ్రూమ్లో దుప్పట్లకు ఉన్నాయి దుప్పట్లు కూడా ఇట్లా ఇలా చూస్తే చూడండి అన్నట్లో కూడా ఉంది దుప్పట్లకు ఉన్నాయి పైన ఏదైతే లిఫ్ట్ పైనుంచి కింద దిగుతాం లిఫ్ట్లో కూడా అన్ని మా బ్లడ్ మార్కులు ఉన్నాయండి మేము ఖచ్చితంగా బ్లడ్ మార్కులను గోకి మేము చూసామండి గోకి మేము చూసి మేము పైనుంచి కూడా కొంతమంది మహిళలు పైనుంచి ఒక పెద్ద చెక్క వేయటం కిందకి జరిగింది ఆ చెక్క ఎలా పడుతుందా ఏంటని చెప్పి ఆ పడిన వెంటనే నాలుగు ముక్కలు అయిపోయింది చెక్క కాకపోతే ఏంటంటే ఆరో అంతస్తు నుంచి కింద పడింది అనుకో ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారండి ఆరో అంతస్తు నుంచి కింద పడిందంటే చిన్న పిల్ల కూడా మాట్లాడుతుంది ఈ విషయం మీద ఏదో ఒకటి తల పగులుతుంది అక్కడ అనేది బ్లడ్ బ్లీడింగ్ అనేది లేదు కాలుకి ఏదైతే దెబ్బ తగిలిందో వెనకాల బోన్కి ఏదైతే దెబ్బ తగిలిందో కిడ్నీ దగ్గర అదే కనిపిస్తుంది తప్పించి ఇక ఏమి ఆవిడకి కనిపించట్లేదు అంత తగిలి ఏదైతే నిజంగా తల పగిలిపోతుంది తల పగిలిపోయి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి బోల్ బ్లడ్ ఉంటుంది అక్కడ అసలు అలాంటి పరిస్థితే లేదు అక్కడ అసలు కానీ ప్రతిదీ ఏంటంటే మేము అన్నీ ఎంక్వైరీ చేసేసాము మేము అన్నీ చూసేసామని మూడు రోజుల్లో కేసు అంతా క్లోజ్ చేసేసారండి మూడు రోజుల్లో కేసు క్లోజ్ అవుతుందండి కనీసం ఫ్యామిలీ కేసైనా కూర్చోబెట్టి మాట్లాడి చెయ్యాలంటే నెలల తరబడి చేస్తున్నాం మనం.